ఇలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం, ఇవాడు వాడే హీరో, ఒక్కరోజు కింద వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే, మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ. ఏంటో తప్పించుకుంది? అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను తస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. నా డ్రెస్ ఇంకెవరికన్నా చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకున్నా? ఇది వేసుకో. నీదా? నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్ళి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు, ఇంకెవరైనా నాకు పిల్లలు ఇస్తారా? అది కరెక్టే. సర్లే, ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు ఇప్పు. వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులు వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కార్లోనో, ఏ ప్లేమెట్ కార్లోనో, తర్వాత ఏ గాడిద మీద వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారి ఇంటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లలు చూడటానికి వస్తున్నాను, గురువులు పారిపోయారా? తమాషా ఆడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వేసుకునే డ్రెస్ నాది, అందుకే సక్కగా రండి రండి రండి. కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది, అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే, ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు. ఓకే అలాగా. పాఠాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అనా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. రా రై, పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళతో లేదో ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది? పెళ్లి కొడుకు గారు బుర్రలో పడరేటి, రండి. అయ్యో, పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఇలా రా, దగ్గరకు రామ్మా, పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదండ, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తెలవట్లేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు, చెప్పు చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చి లాగుందే, మదరే వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిని ఉండిపోతాను. ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీపులో తీసుకెళ్తున్నావు. పెళ్లి ఒప్పుకుందంటే వచ్చానలే నీ పెళ్లి. ఇదేంటబ్బా, వయసు వారిగా సైజు వారిగా వెళ్తున్నారు? నరసింహ పక్కన చూడమంటే పది మంది చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం, మంచి పిల్లలు చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఆ అమ్మాయి ఊరికి ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు? దత్తమల్లారా పుండ్రావతలకి. తను ప్రత్యేకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు, దీనికి ఇంత అరుస్తామే? సరే వెళ్తాం రండిరా. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది, నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు, నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నాకు జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళే జ్ఞాపకం పెట్టుకుంటారు, అదేంటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఎద్దును లొంగతీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్, నీకున్న 5 రూపాలను చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి, నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు? నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని
నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. ఓకే, నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఏ మినిట్. మీ ఇష్టాలని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను, అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశానన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం అది నువ్వు చూశావో, తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి, రహదారి, అడ్డం రాకు. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? వద్దు వద్దు వద్దు, నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు. ఇక నువ్వు వంటలు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు తుడటం, వంట చేయడం, ఇలా బుద్ధిగా ఇంటి పనులన్నీ నేర్చుకో. డాడీ చూడండి, డాడీ 2 సంవత్సరాల కోసంగా చెప్పండి. అది 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 ఏంటి? మీరు బయటనే మీరాజు, ఇంట్లో అమ్మరాజువా? ఏమా, అక్కడ చదువుకోవాలని ఆశపడుతుంది. ఇదే మోపిల్లాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా. ఇప్పుడేంటి, మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా. కావాలంటే నేను చదువు మానేస్తాను. నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చు. అమ్మలాగే. Daddy, don't change the topic. Come to my matter. Coming. Just 2 years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. Hey, SSS, akkada cheppandi. Yes. Let's some sala ga papam chadukoni. Daddy, please. అది మరి ఏంటంటే, పాపం చదువుకొని పాపం చదువుకొని. డాడీ, వీళ్ళంత నా ఫ్రెండ్స్, నా బర్త్డేకి వచ్చారు. నమస్కారం. హీస్ మై డాడ్. డాడ్, ఇస్ హీ యువర్ డాడ్? ఐ థాట్ హీ వుడ్ లుక్ లైక్ ఎన్ అరిస్టోక్రాట్, బట్ హీ లుక్స్ లైక్ ఎ కంట్రీ మ్యాన్. ఏమంటున్నారు? వై ఇస్ హీ వేరింగ్ బెడ్ షీట్ అండ్ కర్టన్స్? బ్యాడ్ కంట్రీ మ్యానా? నేనే ఓ పెద్ద కేటుగాడిని, నా ముందే ఫ్రాడా? ప్రాంతి కలిపి తాగుతున్నావు కదా. మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు, నేనే తాగుతున్నానా? ఒకప్పుడు తాగామో, ఇప్పుడు మారేంగా? మారి ఉద్ధరించారులే,
చూసారా బ్రాందీ బాటిల్? నరసింహన్నయ్య తెలిసిందా? తోలు ఒలిచేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా. వాసన వస్తుందిగా. ఆ ఒక్క పడి వేసుకుంటాగా. నేను చెప్తాగా. మీరే కొనిచ్చారని నేను చెప్తాగా. నేనెవరు? చల్లపల్లి సుందరయ్య. అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదు అంటావు. తెలియనే తెలియదు. ఆ జడ్డ కోతి మనం అంతా చేర్చిందని అందరికి నేర్పుతున్నావా? ఏంటి, నేను నేర్పుతున్నానా? మరి ఆడు చూడండి. వెల్కమ్ వెల్కమ్. హలో అనిత. మై ఫ్రెండ్ మిస్టర్ రవి యాదవ్. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్ యూ. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థాంక్ యూ. కవరు కవరు. ఈరా, అరే మీరు ఎప్పుడు వచ్చారు? నేను మిమ్మల్ని చూడలేదు. అదేది కూర్చోండి. అరగండి, పక్కన మైక్ పెట్టి వస్తారు. జరగండి, కూర్చో. నమస్కారం నరసింహ. నా గురించి కాదు చెప్పండి. మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య. నమస్కారం. దండం పెడుతున్నాడు చూడు. రాజకీయాలు వద్దు అంటే వినలేదు. నువ్వు మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ, నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, వీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడా మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, మీకు అన్నింటిలోనే విజయమే కదా, ఇందులో కూడా ఒక అడిగేసి తోడుచుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు పార్టీ ప్రారంభం? కూర్చోవాయ్. బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంట. అయ్యో, ఎవాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నావేంటి? మేము వదులుతామా? ఏం చేస్తున్నారు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తాగుతున్నా. కూల్ డ్రింక్సా? అక్కడ వచ్చే పోయే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎవరైటో పోరా. ఏంట్రా అయ్యో? నరసింహం కూల్ డ్రింక్ తాగాడు. అయ్యో, ఏంటి అయ్యో? ఏంట్రా అయ్యో, నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా? ఎవరైటో ఉన్నాయి. రెండేంటి? నన్ను నాలుగు తాగుతా, నలభై తాగుతా, నీకేంట్రా? ఎవరైటో ఏంట్రా? అయ్యో, ఏమైంది? బాగుంది అన్నయ్య, త్వరగా రా, టైం అవుతుంది, కేక్ కట్ చేయవా? వస్తున్నాను. పడండి రా. బాగుంది, నాలుగైదు నిమిషండి, తీసుకురండి రా. తీసుకురండి.